ఓకే సో అట్లాగే నెక్స్ట్ ఏంటి మా ఎన్నికలకు సంబంధించి రేపు మీటింగ్ జరగబోతుందా, మా ఎన్నికలు జరుగుతాయా, ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందా? ఏదైతే మాకు సంబంధించి దాదాపు ఒక 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి సీనియర్ నటుడు కృష్ణరాజుకు ఒక లేఖ రాశారు. ఏదైతే ఇప్పుడున్నటువంటి బాడీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అమల్లో అంటే అధికారికంగా వాళ్ళు కొనసాగడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళ కాలపరిమితి పూర్తయింది కాబట్టి. సో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడితో మీరు మాట్లాడి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి అని ఒక లేఖ రాశారు. దానిపైన కృష్ణరాజు గారు కూడా స్పందించడం జరిగింది. మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు నరేష్తో ఒకసారి మాట్లాడిన తర్వాత దీనిపైన అభిప్రాయం ఏంటనేది తెలుసుకొని రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ జూమ్ మీటింగ్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఆల్రెడీ టైం అనే పీరియడ్ అయిపోయింది కాబట్టి, కొంత కోవిడ్కి సంబంధించిన పరిస్థితులు మారాయి కాబట్టి, సో ఆ సెప్టెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి, దానికి కొంత సీనియర్ నటుడిగా క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నారు కాబట్టి కృష్ణరాజు గారు ఇనిషియేట్ తీసుకొని ఎన్నికల నిర్వహణ చేయాలి, మేమందరం కూడా ఎన్నికలకు సంబంధించి సహకరిస్తామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఆన్లైన్ మీటింగ్ ఎలా జరుగుతుంది, కృష్ణరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం వంశీ గారు. ఓకే రైట్ సైదాబాబు. ఎస్ సార్, సరే తర్వాత అంశం చూస్తే సార్, పార్లమెంట్లో కాంగ్రెస్ దూకు